ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम प्रभु जी हरे कृष्ण अंडी हरे कृष्ण थैंक यू वेरी मच अंडी ఎవరు ప్రపోజ్ చేయమంటారండి జాయిన్ అయిన మాతాజీ జాయిన్ అవ్వలేదా చక్రవర్తి మాతాజీ నేను మిమ్మల్ని ప్రపోజ్ చేయనా ఓకే ప్రభుజీ అలాగే ఎవరు అన్మ్యూట్ చేసినా మీరు మ్యూట్ చేస్తున్నాను మాతాజీ అలాగే ప్రభుజీ ఓకే థ్యాంక్ యూ అండి అందరికి వెల్కమ్ సో మనము ఇప్పుడు 23వ అధ్యాయంలో ఉన్నాము 23వ అధ్యాయంలో 6వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాము సో ఈ యొక్క ఈ అధ్యాయం మొత్తం కూడా ప్రథమహారాజు భగవద్ధామ గమనము అనేటువంటిది వివరిస్తున్నారు అంటే ఒక వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత ఏ విధంగా ఉండాలి మామూలుగా మనము భౌతిక లోకంలో మనం భౌతికంగా ఉండేటువంటి వాళ్ళం మనం జీవితం మొత్తం పనిచేస్తూ జీవితం మొత్తం సంపాదిస్తూ జీవితం మొత్తం సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ మన యొక్క లక్ష్యం మన యొక్క గమ్యం ఎలా ఉంటుంది అని అంటే భవిష్యత్తులో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి సంపాదన ఉండదు కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉండాలి రిటైర్మెంట్ తర్వాత ఏ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్లో మార్పు లేకుండా సుఖంగా ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి దానికి మనం ప్లానింగ్స్ వేసుకుంటూ ఉంటాం అంటే మన లక్ష్యం ఎలా ఉంది అని అంటే అశాశ్వతమైనటువంటి ఈ జీవితానికి కొంతకాలం మన కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు ఏ విధంగా మనము ఎవరి మీద ఆధారపడకుండా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి దానికోసం జీవితం మొత్తం కూడా శ్రమ చేస్తూ ఉంటాం మనకు అర్థం కాని విషయం మనం తెలుసుకోలేని విషయం శాస్త్రాలు చదవకపోవడం వల్ల మనకు తెలియని విషయం ఏమిటి అని అంటే లైఫ్లో అది చాలా కొంచెం పీరియడ్ మాత్రమే ఆ కొంచెం పీరియడ్ కోసం మనం చాలా బాధలు పడుతూ ఉంటాం చాలా వ్యత్ప్రయాసలు కూడా చేస్తూ ఉంటాం కానీ ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఈ కొంచెం పీరియడ్ కోసం ప్లాన్ చేసుకోవడం కాదు ఫ్యూచర్ ప్లానింగ్ అంటే నెక్స్ట్ జన్మకి ప్లాన్ చేయాలి నెక్స్ట్ జన్మలో నేను ఎలా ఉండబోతున్నాను నెక్స్ట్ జన్మలో నేను ఏ శరీరం తీసుకోబోతున్నాను భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ అంటే నా రిటైర్మెంట్ లేకపోతే నా కొడుకు నా కూతురు నా నా వాళ్ళు నా భార్య వీళ్ళందరూ ఏ విధంగా నేను పోయిన తర్వాత కూడా సుఖంగా ఉండాలి లేదా వాళ్ళ పిల్లలు కూడా ఏ విధంగా సుఖంగా ఉండాలి అనే దానికి మనం ఇప్పటి నుంచే కష్టపడడం అనేది ఏదైతే ఉందో అది అలా చేయడం వల్ల ఏం చేస్తున్నాం అంటే మన యొక్క ప్రగతిని మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని మన ఈ జీవితంలోంచి అంటే ఈ శరీరంలోంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మనం అనుభవించబోయేటువంటి జీవితాన్ని పణంగా పెట్టి మనం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఇదంతా కూడా మనం అజ్ఞానంలో ఉండడం వల్ల జరుగుతుంది ఈ అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమే మనకి శ్రీమద్ భాగవతంలో అనేక మంది రాజులతో సహా గొప్ప గొప్ప రాజులు అంటే లక్షల కోట్లకి విలువ చేసేటువంటి ఆస్తులని మనము చూస్తున్నాం ఇప్పుడు చాలా మంది దగ్గర కానీ ఒక రాజుకి ఉండేటువంటి ఆస్తి ఇలాంటి లక్షల కోట్లతోటి కూడా కంపేర్ చేయలేము అంత భౌతికంగా అంత అనుభవించేటువంటి వ్యక్తులు కూడా ఏ విధంగా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ను గడిపారు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు అనేటువంటి విషయం ఇలాంటి గొప్ప గొప్ప రాజుల గురించి మనం చదివినప్పుడు అర్థమవుతుంది సో అందులో భాగంగా మనకి ఈరోజు మనకి ఇది ఒక మంచి లెసన్ ప్రథమహారాజు మరి రాజ్యపాలనా భారాన్ని వాళ్ళ పుత్రులకి అప్పచెప్పిన తర్వాత ఎలా ఉన్నారు అనేటువంటిది ఈ చాప్టర్ మొత్తం కూడా అయితే ఇక్కడ చూడండి ఆయన ఏం చేశారు వానప్రస్థం తీసుకున్నారు
వానప్రస్థం తీసుకొని కూడా ఎలాంటి కఠినమైనటువంటి నియమాలని పాటించినటువంటి, అంటే ఇప్పుడు వానప్రస్థం తీసుకునేటువంటి వయసు అని అంటే పూర్తిగా మరణానికి దగ్గర పడినటువంటి వయసు కాదు, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక శరీరం శిథిలమైనటువంటి సమయంలో భౌతిక కర్మలను కూడా వదిలిపెట్టనటువంటి మనము జనరల్గా. కానీ ఈయన అలా శరీరం శిథిలమైనటువంటి సమయంలో ఆయన భౌతిక కర్మలను వదిలేదు, ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే కొంత సమయం, అంటే సుమారుగా మన లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే సుమారుగా ఒక 50 నుంచి 55 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పనులు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో ఈయన రాజ్యాన్ని వదిలిపెట్టేశారు, ఈయన సంపాదించిన మొత్తం కూడా అందరికీ పంచిపెట్టేశారు, స్థావర జంగమాలన్నిటికీ పంచిపెట్టేశారు, అంటే చెలించేటువంటివి చెలించినటువంటి జీవులతో సహా అన్ని జీవుల కోసం ఆయన ఖర్చు పెట్టేశారు. ఇంకా భూమిని తన కూతురుగా భావించారు, ఎందుకంటే భూదేవిని ఆయన పాలిస్తున్నారు కాబట్టి, సో భూమి మొత్తం ఆయన పాలనలోనే ఉంది కాబట్టి భూమి తనకి కూతురు. సో తనని తన కొడుకులకి అప్పచెప్పారు, అంటే ఈ చక్రవర్తి పాలన ఏదైతే ఉందో ఆ పాలనని కొడుకులకి ఇచ్చేశారన్నమాట. సో అలా ఇచ్చేసిన తర్వాత ఆయన వానప్రస్థం తీసుకొని అరణ్యాలకు వెళ్ళారు. అరణ్యాల్లో ఆయన సాధన ఎలా ఉంది అనేటువంటి విషయం మనకి గత 2-3 శ్లోకాలుగా మనం చూసాం. అష్టాంగ యోగ విధానం చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా సాధన చేస్తారు అనేటువంటిది మనం ఇంతకు ముందే బాగా అర్థం చేసుకుని ఉన్నాం. శరీరాన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి, అంటే భౌతిక వాతావరణంలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని కనుక మనం ఎక్స్పోజ్ చేసినా కానీ మనలో చలనం రాకూడదు. అందుకని అష్టాంగ యోగులు ఏం చేస్తారంటే తపస్సులు చేస్తారు. తపస్సులో భాగంగా మన శరీరానికి మనం అనుకూలంగా లేనటువంటి పరిస్థితిని కావాలని సృష్టించుకొని అలాంటి పరిస్థితుల్లో కూడా మన శరీరం తట్టుకునేలాగా చేస్తే అప్పుడు వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే, ధ్యానంలో ఒకవేళ ఒంటి మీద పాము ఎక్కినా కానీ వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి ఏం అర్థం కాదు. ధ్యానంలో భౌతికమైనటువంటి వాతావరణం ద్వారా కలిగేటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు చెలించకూడదు. అలా చెలించకుండా ఉండడం కోసం వాళ్ళు చేసేటువంటి శరీర కసరత్తులు, ఆ కసరత్తుల్లో భాగంగా ఇంతకుముందు ఏం చెప్పారంటే 4 వైపులా మంట పెట్టుకొని పైనుంచి సూర్యుడు మంట ఉన్నా కానీ వాళ్ళు కొంతకాలం పాటు అలానే మంటల్లో ఉండిపోవడం, ఆ విధంగా శరీరాన్ని తయారు చేస్తారు. బాగా చల్లగా ఉన్నప్పుడు చన్నీళ్ళల్లో పీకల దాకా మునుగుతారు. సో అలా మునగడం వల్ల వాళ్ళ యొక్క శరీరం మొత్తం కూడా భౌతికమైనటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ నుంచి తట్టుకునేలాగా వాళ్ళ శరీరాన్ని తయారు చేసి ఆ తర్వాత వాళ్ళు యోగంలో కూర్చుంటారు, ఆ తర్వాత వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమవుతారు, సమాధి మగ్నులవుతారు, అంటే భగవంతుణ్ణి వాళ్ళు ధ్యానిస్తారు. మరి అలా భగవంతుణ్ణి ధ్యానించేటప్పుడు ఆ ధ్యానం నుంచి బయటికి రాకుండా ఉండాలి, అని అంటే భౌతికమైనటువంటి వాతావరణ పరిస్థితులు వాళ్ళని కలత చెందకుండా ఉండాలి. అలాంటి కలతలను కూడా తట్టుకునే విధంగా శరీరాన్ని ఆల్రెడీ వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు ధ్యానంకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు, సమాధిలో నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటకు వచ్చేటువంటి అవకాశమే ఉండదు. సో అది అష్టాంగ యోగ విధానంలో చేసేటువంటి యమ నియమ ఆసన అనేటువంటి ఏవైతే ఉంటాయో అష్టాంగ యోగంలో మొదటి 4 ప్రాణాయామం కూడా. సో యమ నియమ ఆసన ప్రాణాయామం ఈ 4 ఏవైతే ఉంటాయో అష్టాంగ యోగంలో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ స్టేజ్, వాళ్ళు చేసేటువంటి అభ్యాసంలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి సాధన. స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు చేస్తున్నటువంటి సాధన భక్తి కాదు, స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు చేస్తున్నటువంటి సాధన జస్ట్ భక్తికి ప్రిపరేషన్. సో ఈ ప్రిపరేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అదే భాగంగా ఈ యోగ విధానంలో కూడా మనకి చెప్తున్నారు. అంటే ఆ తర్వాత అంటే మనం ఏమనుకుంటాము, ఓకే మనం మెడిటేషన్ చేస్తున్నాము, మెడిటేషన్ చేయడమే భక్తి, నేను మెడిటేషన్లో 1 గంట సేపు కూర్చోగలుగుతున్నాను, 1 అరగంట సేపు కూర్చోగలుగుతున్నాను అని అనుకొని మనం ఎంతో పురోగమించాము అని మనం అనుకుంటాం. కానీ కూర్చున్న గంటలో 5 నిమిషాలు కూడా భగవంతుని మీద మనం శ్రద్ధగా మనము మనసు పెట్టి మెడిటేషన్ చేయలేము మనం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అలా లేదు. ఫస్ట్ కండిషన్ ఏమిటి మెడిటేషన్ చేయాలి అని అంటే, మొట్టమొదటి కండిషన్ కృష్ణుడు చెప్పారు 6వ అధ్యాయంలో ఏమని చెప్పారు అని అంటే, ముందు మనం పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, ఆ పవిత్రమైనటువంటి ప్రదేశం ఏకాంతమైనటువంటి ప్రదేశం అయి ఉండాలి. ఈ 2 కండిషన్స్ మీట్ అవ్వకుండా నేను మెడిటేషన్ చేసేసాను, నేను ధ్యానం చేసేసాను, నన్ను 1 ధ్యానం మందిరంలోకి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, ఏదో చూపించారు,
అక్కడ ఏదో దారం కట్టారు, దారానికి ఏదో కట్టారు, దానిలో కూర్చోబెట్టి నన్ను ధ్యానం చేయించేశారు, నేను ధ్యానం చేసేసాను అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఎందుకంటే అలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రదేశం ఈ కలియుగంలో లేదు. ప్రత్యేకించి సిటీ లైఫ్లో ఉన్నటువంటి మనకు మాత్రం మెడిటేషన్ అనేటువంటి పదం అనేటువంటిదే మనకు సంబంధించినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆ పద్ధతి ద్వారా మనం ఏమీ సాధించలేము. కాకపోతే ఒక లాభం ఉంటుంది, భౌతికమైనటువంటి లాభం ఉంటుంది. కొంతవరకు మైండ్ స్థిరపడుతుంది. ఎందుకంటే మన మైండ్ కోతి లాంటిది. ఒక్కొక్క చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి ఏ విధంగా అయితే కోతి ఆగకుండా దూకుతూ ఉంటుందో ఆ విధంగా మన మైండ్ కూడా ఆలోచనలతోటి నిండిపోయి ఉంటుంది. ఒక ఆలోచన కంప్లీట్ అవ్వకముందే ఇంకో ఆలోచన వచ్చేస్తుంది, ఇంకో ఆలోచన కంప్లీట్ అవ్వకముందే ఇంకో ఆలోచన వచ్చేస్తుంది. ఇలాంటి ఒక స్థిరత్వం లేనటువంటి ఒక మనస్సు యొక్క సిచ్యువేషన్ని మనం స్థిరమైనటువంటి మనస్సుగా మార్చడం కోసం ఈ యొక్క మెడిటేషన్ విధానం. అయితే ఈ మెడిటేషన్లో మనం అది ఎప్పుడైతే మనం స్థిరంగా చేస్తామో అప్పుడు ఒకే లక్ష్యం మీద ధ్యానం చేయగలగాలి. ఆ ఒకే లక్ష్యం మీద ధ్యానం చేయటం అని అంటే ఆ లక్ష్యం ఏ నిరాకారమో లేకపోతే ఆ లక్ష్యం ఏది శూన్యమో కాకూడదు. ఆ లక్ష్యం కనుక నిరాకారమో శూన్యమో అయినట్లయితే అది భక్తి అవ్వదు. అలా చేసినటువంటి ధ్యానం వల్ల మనం ఎప్పటికీ కూడా భగవంతుడిని చేరుకోలేము. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని చూసి లైక్ చేయరు. దానివల్ల మనం ఆధ్యాత్మికంగా సాధించేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి మన 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 ధ్యానం యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అని అంటే భగవంతుడై ఉండాలి, భగవంతుడి యొక్క సాకార రూపమై ఉండాలి. సో అప్పుడు మనకి భక్తిలో నెలకొన్నట్లు. అందుకని అష్టాంగ యోగులు కూడా, లేకపోతే జ్ఞానయోగులు కూడా, లేకపోతే కర్మయోగులు కూడా ఏ రకమైనటువంటి యోగ విధానం ద్వారా భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ చివరికి భక్తి అనేటువంటి దాంట్లోకి రావాలి. అంతిమంగా భక్తి అనే దాంట్లోకి రాకుండగా వాళ్ళు భగవంతుడిని చేరుకోలేరు. ఆ సాధన అంతా కూడా ఇప్పుడు వృధమహారాజు అడవులకి వెళ్ళి వనాలకు వెళ్ళి చేస్తున్నారు. సో అది ఇక్కడ వరకు మనం చూసాము. సో ఈరోజు 7వ శ్లోకం నుంచి ఏం జరిగిందో ఏం జరుగుతుందో చూద్దాం. తితిక్షురియత వాగ్ధాంతాన్ ఊర్ధ్వరేతా జితా నిలః ఆరిరాధయిషు కృష్ణం అచరత్తప ఉత్తమం. హరే కృష్ణ ప్రభుజీ. పృథువు, ఈ తీవ్రమగు మన తపస్సులను అన్నింటినీ వాక్కును ఇంద్రియములను నియంత్రించుటకు హరే కృష్ణ ప్రభు చదవమంటారా? ప్రభుజీ చదివాను ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ అందరూ మ్యూట్ చేయండి మాతాజీ, ఓన్లీ కాజా శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేస్తారు. సత్యవతి మాతాజీ మీరు మ్యూట్ అని నొక్కకండి. మ్యూట్ అని నొక్కితే నేను కాజా శ్రీదేవి మాతాజీ అందరూ మ్యూట్ అయిపోతాం. ఓకే ప్రభుజీ. ఓకే అలాగే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాతా, చదవండి. పృథువు, ఈ తీవ్రమగు తపస్సులన్నింటినీ వాక్కును ఇంద్రియములను నియంత్రించుటకు, వీర్యస్ఖలనమును నిరోధించుటకు, దేహమునందు ప్రాణవాయువును నియమించుటకు వనరించెను. దీనిని అతడు కృష్ణ ప్రీత్యర్థమే వనరించెను గాని అన్య ప్రయోజనమునకు కాదు. ఈ తపస్సులు చేసేటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం, అందరూ మ్యూట్ చేయండి మదర్ ప్లీజ్, దయచేసి అందరూ మ్యూట్ చేయండి. మ్యూట్ చేయకపోతే నా మాట ఎవరికి చెప్తారు? పార్వతమ్మ మాతాజీ హరే కృష్ణ మ్యూట్ చేస్తారా? మాతాజీ లక్ష్మీ మాతాజీ మీరు మ్యూట్ చేస్తారా? పార్వతమ్మ మాతాజీ మీరు మ్యూట్ చేస్తారా? సత్య మాతాజీ కొంచెం మీరు మ్యూట్ చేస్తారండి మాతాజీ, అన్మ్యూట్ చేసిన వాళ్ళని ప్లీజ్. ప్రభుజీ నా కోస్ట్ ఇవ్వండి ప్రభుజీ, నేను చేస్తాను. అలాగే మాతాజీ. చాలా డిస్టర్బెన్స్ ఎవరైనా సరే మళ్ళీ ఆన్ చేస్తున్నారు ప్రభుజీ, మ్యూట్ చేస్తున్నారు. మీరు కూడా మ్యూట్ చేయండి మాతాజీ. సత్యవతి మాతాజీ చేస్తున్నాను ప్రభుజీ, చెప్పడానికి మీది అన్మ్యూట్ లో ఉంటుంది మాతాజీ, మీది కూడా అన్మ్యూట్ లో. ఇప్పుడు నేను చేసి చెప్పాను ప్రభుజీ. అలాగే అలాగే అలాగే. కళావతి మాతాజీ కొంచెం మీరు చూస్తున్నారు, చూసుకుంటారు. సారీ అండి, క్షమించాలి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, పృథువు అన్ని రకాల ఇంద్రియ కార్యక్రమాలని కూడా నిరోధించేశారు.
అంటే ఆయన అంటే అన్ని రకాల ఇంద్రియ కార్యక్రమాలను కూడా స్టాప్ చేయటము అని అంటే తపస్సు చేయటం అన్నట్లు అనమాట. అంటే మన ఇంద్రియాలతో చేసేటువంటి ఏదైనా సరే మనకి ఏమవుతుందండి, ఇంద్రియాల ద్వారా మనం చేసేటువంటిది ఏదైనా సరే మన శరీర సుఖాలకి శరీర సంబంధంగా మనము ఆనందపడడానికి ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదే కనుక మనం ఆ ఇంద్రియ సుఖాలను కనుక ఆపేస్తే, ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలను కనుక ఆపేస్తే మనకి శరీరం ఒక తపస్సుకి గురి అవుతుంది. సో అది ఇక్కడ ప్రథమ మహారాజ్ చేస్తున్నారు. అయితే ఈ శ్లోకంలో ఆయన ఎందుకు చేశారు అనేటువంటి మాటని మనకు ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ శ్లోకంలో ఆయన ఇంద్రియ సుఖాలని ఆపేసింది వేరే ఏదో లాభం కోసం కాదు, ఆయన కృష్ణ ప్రీత్యర్థం చేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇంద్రియ కర్మలన్నీ ఆఫ్ చేయడానికి వేరే కర్మలు వేరే లాభాలు కూడా ఉంటాయా? వేరే ఏం లాభాలు అంటే ఇంద్రియ కర్మలు ఆపేస్తే జనరల్ గా మనకి శరీరానికి సంబంధించినటువంటి సుఖాలన్నీ కోల్పోతాం మనం. మరి అలాంటప్పుడు ఒకవేళ కృష్ణ ప్రీత్యర్థం కాకపోతే మరి ఏ లాభమై ఉంటుంది? ఇంద్రియ కర్మలు ఆపేసిన వాళ్ళు పొందేటువంటి లాభాలు ఏమిటి, ఎవరైనా చెప్పగలరా మాతాజీ? కృష్ణ ఏమిటి, ఆధ్యాత్మిక దీనికి వస్తారు ప్రభుజీ. అది కాకపోతే ఇంద్రియ కర్మలను ఆపేయటానికి కారణం ఒకవేళ ఆధ్యాత్మిక సాధన కాకపోతే మరి ఇంకే లాభం, ఇంకే లాభం స్వకర్మ స్వకర్మ అవుతుంది కాదా? భౌతిక వాంఛలు వస్తుంది ప్రభుజీ. భౌతిక వాంఛలు వస్తే ఇంద్రియాల కర్మలు ఆపకూడదు కదా ప్రభుజీ? భగవంతుడి వైపు మళ్లించడానికి మరి ఇక్కడ ఇంద్రియ కర్మలు ఆపేశారు కదా ఈయన. నేను ఇంద్రియ కర్మలు ఆపినప్పుడు సంగతి మాట్లాడుతున్నాను. అప్పుడు ప్రయోజనం ఏమి లేదు. నేనే దేహం అనుకోని ప్రభుజీ, నేనే దేహం అనుకోని, నేను ఆధ్యాత్మికం కాదు, నేను నా నేనే దేహం అనుకోని ఆ దాన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు ఆపరు. ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే, క్వశ్చన్ అర్థం చేసుకోండి మాతాజీ, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ క్వశ్చన్ చెప్పండి ప్రభు. సరిగా ఇంద్రియ కర్మలు ఆపటం వలన కృష్ణ భక్తి పెరుగుతుంది అనేటువంటిది ఒక లాభం. అవును ప్రభుజీ. లేదంటే కృష్ణుడు ఇష్టపడతారు, కృష్ణుడు ప్రీత్యర్థం మనము మన ఇంద్రియ కర్మలను ఆపాలి అనేటువంటిది ఒక లాభం. ఒకవేళ కృష్ణుడు ప్రీత్యర్థం కాకపోతే ఇంద్రియ కర్మలు ఆపి కూడా ఇంకా వచ్చే లాభాలు ఏంటి? అంటే వాళ్ళు దీని దాకా పోతారు ప్రభుజీ, ఆ కిరణాలు అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళగలుగుతారు, దానిపై వెళ్ళలేరు అన్నా? బ్రహ్మతేజ దాకా వెళ్ళగలుగుతారు అన్నా, అది కూడా ఒక రకమైనటువంటి ముక్తే, అది కూడా ఒక రకమైనటువంటి భక్తే. నిరాకార బ్రహ్మం మీద భక్తి కూడా భక్తే. భక్తి కాకుండా ఉండేటువంటి లాభం ఏమిటి? ఇంద్రియ కర్మ లాభం. ఇక్కడ అదే చెప్తున్నారు, అన్ని ప్రయోజనం కోసం కాదు, కృష్ణ ప్రీత్యర్థము చేస్తున్నాడు అని చెప్పారు. అన్ని ప్రయోజనం ఏమై ఉండొచ్చు, దేనికోసం కాదు అని? భగవత్ సేవ ప్రభుజీ, భగవత్ సేవ. భగవత్ సేవ కోసం కాకపోతే ఏంటిది అని అడుగుతున్నాను మాతాజీ. అంటే తన సంసారము తన దీనికోసము కాదు, తనతో పాటు ఇతర భగవద్ భక్తులను కూడా ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేయటం, మంత్ర శుద్ర విద్యల కోసం. మాతాజీ కరెక్ట్ చెప్పారు, ఆత్మ లక్ష్మీ మాతాజీ కరెక్ట్ చెప్పారు. సిద్ధులు గడించడం కోసం చేస్తారు. చాలా మంది తపస్సులు చేసేటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం సిద్ధులు గడించడం, అంటే ఇక్కడ మాయమైపోయి ఇంకొక చోటకి ప్రత్యక్షం అవడం, సూక్ష్మంగా మారిపోవడం, లేకపోతే ఇంద్రజాలం చేయడం, ఇలాంటివి ఒకళ్ళు నలుగురుగా విస్తరించడం, ఇలాంటి కొన్ని సిద్ధులు గడించడం అనేటువంటిది కూడా లక్ష్యంగా ఈ ఇంద్రియ కర్మలు ఆపడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అలాంటి ఉద్దేశం లేదు ప్రథమ మహారాజుకి. ఈయన ఇంద్రియ కర్మలు ఆపారు అని అంటే దానికి ముఖ్య కారణం కృష్ణ ప్రీత్యర్థం అనేటువంటి చెప్తున్నారు. చదవండి మహారాజ్. భాష్యము, కలియుగము కొరకు బృహన్ నారదీయ పురాణమునందు ఈ విధముగా ఉపదేశించబడినది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైక కేవలం కలో నాస్త్యైవ 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 గతిరన్యథ. దేవదేవుడు శ్రీకృష్ణునిచే
గుర్తించబడుటకు మనుజుడు పవిత్ర హరినామమును 24 గంటలు జపించవలెను. ఈ సూత్రము అంగీకరించని మందభాగ్యులు ఇతరమగు ఏ తపో విధానమును అంగీకరించక ఏదో కుహునాధ్యానమును నిర్వహింపగోరుదురు. కాని సత్యమేమనగా మనుజుడు తాను పవిత్రుడగుటకై తీవ్రమగు తపస్సును చేపట్టుటగాని లేదా శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై ఉపదేశించబడిన భక్తి యోగమును స్వీకరించుటగాని చేసి తీరవలెను. ఉగ్రమగు తపస్సును చేయుట కలియుగమున అసాధ్యము కనుక కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు పరమ వివేకి అనబడును. అనగా శ్రీ చైతన్య మహాప్రభు వంటి మహనీయులను మనము అనుసరించిన చాలును. శ్రీ మహాప్రభు తన శిష్టాక్షరకం నందు పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనం అని రచించిరి. ఆది నుండియే హృదయమును పవిత్రము గావించి శీఘ్రమే మోక్షమును కలుగజేయు శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయమని దాని భావము. భవ మహాదావాగ్ని నిర్వాపణం సమస్త యోగముల నిజమైన ప్రయోజనము శ్రీకృష్ణ భగవానుని సంతృప్తిపరచుడు అయినచో ఈ కలియుగమునకు ఉపదేశించబడిన సరళమైన భక్తి యోగ విధానము చాలును. అయినను నిరంతరము భగవత్ సేవలో నెలకొనుట మాత్రం అత్యంత అవసరము. శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావమునకు ముందే పృథువు తపస్సు వనరించినప్పటికి దాని ప్రయోజనము మాత్రము శ్రీకృష్ణునికి ముదమును కూర్చుటియే అయ్యుండును. చదవమంటారా ప్రభుజీ? ఒక నిమిషం మాతాజీ, సమరైజ్ చేసిన తర్వాత మళ్ళీ చదువు. సో ఇప్పుడు ఇలాంటివన్నీ చదివిన తర్వాత మనము గనక ఒకవేళ ప్రభుపాదల వారు రాసినటువంటి భాష్యాన్ని చదవకపోతే మనకి మనం మిస్లీడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఎలా మిస్లీడ్ అయిపోతా ఉంటే, ఓకే, పృథు మహారాజు ఆదర్శనీయమైనటువంటి రాజు, పృథు మహారాజు యొక్క కర్మలన్నీ కూడా మనలాంటి ఒక వ్యక్తులు ఆచరించడానికి చేశారు, లేకపోతే పృథు మహారాజు శక్తి ఆవేశ అవతారం, ఆయనకి ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ చేయకపోయినా కదా ఆయన ముక్త పురుషుడే, ఎందుకంటే ఆయన రాజ్యాన్ని అంత గొప్పగా పాలించారు, భగవత్ సేవగా ఆల్రెడీ చేసేసారు. మరి అలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి కర్మలు మనం అనుసరించాలనే కదా చేసేది అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, ఆయన చేసినటువంటి సమయం వేరు, ఆయనకు ఉన్నటువంటి ఆయు పరిమాణం వేరు, ఆయన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వేరు. ఆయనలా మనం చేయడం ఇప్పుడు సాధ్యమవుతుందా? ఒక 100,000 సంవత్సరాలు ఆయన బ్రతికారనుకోండి, మనం 100,000 సంవత్సరాలు బ్రతకగలమా? మనకున్నది 100 సంవత్సరాలే. ఈ 100 సంవత్సరాలు కూడా మనం సరిగా బతకం, 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఒక 100,000 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఏదైతే విధ విధానాలని ఫాలో అయ్యారో అదే విధి విధానాలు ఒక 70-80 సంవత్సరాలు బ్రతికేటువంటి మనం కూడా ఫాలో అవుతాము అని అంటే మనకి తెలివితేటలు లేనట్లు. అంటే మనకి ఇప్పుడు ఆయన ఒక 20,000 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఉంటారు ఉండొచ్చు. ఒక 20,000 సంవత్సరాలు బతికిన వ్యక్తి 20,000 సంవత్సరాలు తపస్సు చేయటం అని అంటే అది చాలా తక్కువ, ఒక 20%. అలానే మనం 70-80 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తులు మనం కూడా మన జీవిత కాలంలో ఒక 20% మాత్రమే మనం కూడా తపస్సు చేసామనుకోండి, అది పరిపూర్ణతను తీసుకొస్తుందా మనకి? లేదు ప్రభుజీ, తీసుకురాదు. కాబట్టి మనం విజ్ఞత ఉపయోగించాలి. అందుకనే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో క్లియర్గా చెప్పేశారు నిజమైనటువంటి విజయం ఏమిటి, నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎలా చేస్తారు అని అంటే, ఈ కలియుగానికి అనుగుణంగా మన యొక్క జీవిత పరిమాణానికి అనుగుణంగా మనం చేయాల్సినటువంటి తపస్సు ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు వాళ్ళు తపస్సు చేశారు, మనము తపస్సు చేస్తాం, కానీ వాళ్ళ తపస్సు వేరు, మన తపస్సు వేరు. మన కాల వాతావరణానికి అనుగుణంగా, అంటే దేశ కాల మాన పరిస్థితులకి అనుగుణంగా ఆ ధర్మం అనేది మారుతుంది. ఆ మారినప్పుడు ఆ మారింది ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోగలిగితే, అది కూడా శాస్త్రాల ద్వారా ఎవరో చెప్పారని కాదు, ఏదో బాబా చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు అని కాదు, మనం కనుక అది తెలుసుకోగలిగితే అప్పుడు దానివల్ల మనకి ఉపయోగం వస్తుంది. అయితే శాస్త్రం ఏం చెప్పింది కలియుగానికి చేయగలిగినటువంటి తపస్సు, చేయగలిగినటువంటి యోగం ఏమిటి అని చెప్పింది అంటే, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యదా అని చెప్పి, అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని 3 సార్లు బల్లబుద్ధి చెప్తాం చూసారండి, అవును 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 అని 3 సార్లు బల్లబుద్ధి చెప్పామంటే ఆ చెప్పినటువంటి విషయంలో ఎంత గట్టిగా చెప్తున్నాను అనేటువంటి విషయం అర్థమవుతుంది, అంతే కదండి. సో అంటే ప్రామాణికత లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బయటపడతాయి 3 సార్లు బల్లబుద్ధి చెప్తే. శాస్త్రం 3 సార్లు బల్లబుద్ధి చెప్తుంది,
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. మూడు సార్లు బల్లబుద్ధి చెప్తుంది. ఇంకేం చెప్తున్నారు? కలౌ నాస్తైవ 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 గతిరణి కదా, అది తప్ప వేరే మార్గం లేదు, మార్గం లేదు, మార్గం లేదు అని మూడు సార్లు చెప్తుంది. ఒక మాటని శాస్త్రం మూడు సార్లు చెప్తుందంటే మనం ఎంత సీరియస్గా తీసుకోవాలో అర్థం చేసుకోవాలి ఆ మాటని. కాబట్టి కలియుగంలో మనం చేయగలిగినటువంటి తపస్సు ఏమిటి అని అంటే హరినామాన్ని జపించడం. అంతకు మించి మనం ఏది చేసినా కానీ మనము హరినామాన్ని జపించడం వల్ల వచ్చినటువంటి లాభాన్ని మనం పొందలేము. అందుకనే నిజమైనటువంటి తెలివి గలవాడు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. నిజమైనటువంటి తెలివి గలవాడు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు తెలివి గలవాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయాలు ఎందుకు తెలియట్లేదు అంటే వాళ్ళకి ఆ తెలివితేటలు రాలేదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాయి శిక్షాష్టకంలో పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అంటే అది మాత్రమే మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది, అది మాత్రమే మనల్ని భగవంతుడితో ప్రేమని కలగజేస్తుంది. దాదాపు 5,000 సంవత్సరముల కిందట శ్రీకృష్ణుని ఆవిర్భావం జరిగిన తరువాతే కృష్ణార్చనము ఆరంభమైనదని పెక్కురు మూర్ఖులు పలుకుదురు. కాని అది సత్యము కాదు. కృత మహారాజు శ్రీకృష్ణుని 4,00,000 సంవత్సరముల క్రిందటనే అర్చించి ఉండెను. సత్యయుగ కాలమున 36,000 సంవత్సరములు రాజ్యపాలము కావించిన ధ్రువుని వంశమున అతడు జన్మించుటయే దానికి కారణము. ఆయువు 100,000 సంవత్సరములు లేనిదే ధ్రువుడు ప్రపంచమును 36,000 సంవత్సరములు ఎట్లు పరిపాలింపగలడు? విషయం ఏమనగా శ్రీకృష్ణుని అర్చనము సృష్టి ఆరంభము నుండియే నెలకొనియుండి సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగములలో కొనసాగి ఇప్పుడు కలియుగంలో కూడా అమలులోనున్నది. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు కేవలము బ్రహ్మ యొక్క ఈ యుగములనే కాక ప్రతి యుగమునందు ఆవిర్భవించును. అనగా శ్రీకృష్ణుని అర్చనము అన్ని యుగములలోనూ ఉన్నది. 5,000 సంవత్సరముల క్రిందట ఈ లోకమును శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పుడే అది ఆరంభమయ్యేనట సరికాదు. వేద వాంగ్మయము అటువంటి మూర్ఖమగు అభిప్రాయమును సమర్థింపదు. ఓకే, ఇందులో చూడండి మాతాజి, శ్లోకంలో 2వ లైన్ చదవండి ఒకసారి. 7వ శ్లోకంలో 2వ లైన్ చూడండి. ఆరి రాధ ఇష కృష్ణం అచరత్తపవుత్తమం. అంటే ఎవరిని ఆరాధించారంట? కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్. కృష్ణుడు ద్వాపర యుగంలో వస్తే ద్వాపర యుగానికంటే ముందు ఉన్నటువంటి కృత మహారాజు ఏ విధంగా కృష్ణుని ఆరాధించాడు అంటే భగవానుడు కదా ప్రభుజీ కృష్ణ భగవానుడు. యాక్చువల్గా మన మన కలియుగంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆచార్యులము అని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు కృష్ణుడంటే ఏమిటి అనేటువంటిది కూడా అర్థం చేసుకోకుండా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అంటే వాళ్ళు శాస్త్రం చదవరు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాంట్రవర్సీ. కృష్ణుడు రాముడి కంటే ముందున్నాడా? రాముడు తర్వాత కృష్ణుడు వచ్చాడు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు కృష్ణనామాన్ని ముందు పలికి రామనామాన్ని తర్వాత పలుకుతారు? వీళ్ళు వీళ్ళకి కృష్ణ ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు కృష్ణుడు ముందు చదువుతున్నారు. లోకం అంతా కూడా కృష్ణుడు ముందు చదవాలి అని వీళ్ళు ఇంకొకళ్ళ మీద రుద్దుతున్నారు. వీళ్ళకి తెలిసిందే భాగవతం, వీళ్ళకి తెలిసిందే శాస్త్రం. శాస్త్రం వేరు. శాస్త్రం ప్రకారంగా హరే రామ 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 హరే హరే అని ముందు ఉండాలా, తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని తర్వాత ఉండాలా అని అంటారు. శాస్త్రంలో ఎక్కడ చెప్పుంది? కృష్ణుడు ముందా రాముడు ముందా అని కొట్టుకోవడానికి ఆ భక్తి ఉంది. భక్తి చేయడానికి రాముడు ముందైతే ఏంటి, కృష్ణుడు ముందైతే ఏంటి? ఈ విధంగా అంటే ఎప్పుడైతే నువ్వు భక్తిలో అగ్రసరుడుగా నిలబడలేదో అప్పుడు మాత్రమే నువ్వు ఇలాంటి ఒక నెగిటివ్ టాక్స్ మాట్లాడుతావు, ఇలాంటి ఒక ఇంకొకళ్ళ మీద ద్వేషాన్ని చూపించేటువంటి మనస్తత్వం భక్తుడికి ఉండదు. భక్తుడైనటువంటి వాడు ఎవరినైనా సరే ద్వేషించడు. ద్వేషించే గుణం ఎప్పుడు ఉంటుంది అని అంటే మనలో భక్తి లేనప్పుడు. డబ్బులు తీసుకుని ప్రవచనాలు చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటువంటి మాటలను విని మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూడండి, ప్రహ్లాదుడు కూడా కృష్ణుణ్ణి ప్రార్థించాడు, ధ్రువుడు కూడా కృష్ణుని పూజించాడు, ఇక్కడ కృత మహారాజు కూడా కృష్ణుని ప్రార్థించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు వస్తే సత్యయుగం టైంలో ఎలా చేశారు వీళ్ళందరూ అని అంటే ప్రతి యుగంలోనూ కృష్ణుడు వస్తారు. ఇంకొకటి, ఈ యుగ చక్రము అనేటువంటిది ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చింది, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. అంటే కలియుగం ద్వాపర యుగం రాకముందు మళ్ళీ ఇంక ఇంతకుముందు ద్వాపర యుగం లేదా అంటే ఉంది, యుగ చక్రం నడుస్తూ ఉంటుంది.
సో ఏ ఏ యుగం ముందు ఏ యుగం వెనక అనేది చెప్పడం అనేటువంటిది కూడా తెలియనటువంటి వ్యక్తులు, అంటే ఏ యుగం ముందు వస్తుంది ఏ యుగం వెనక వస్తుంది అనేటువంటి విషయాలు మాట్లాడేటువంటి వాళ్ళు. అది ఒక యుగం, ఒక యుగం తర్వాత ఒక యుగం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగం వస్తుంది, కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. అంటే కలియుగం ముందా సత్యయుగం కంటే? వాళ్ళు అలాంటి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కి మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మరి కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది కదండి, మరి అంటే సత్యయుగం మరి కలియుగం కంటే ముందా, లేకపోతే కలియుగం సత్యయుగం కంటే ముందా అని మనం ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించినప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎండగట్టినట్లు అవుతుంది. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు ఉన్నారు, ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమించడానికంటే ముందు ఉన్నట్టు అస్తమించిన తర్వాత ఉన్నట్లు, సూర్యుడు ఉదయించడానికంటే ముందు ఉన్నారు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా ఉన్నట్లు కృష్ణుడు ఎప్పుడు ఉన్నారు. కాబట్టి కృష్ణుడిని అలా మన భక్తులు చూస్తే భక్తులందరూ కూడా అలా ఆరాధిస్తూ వచ్చారు. ఆ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి. ఈ శ్లోకమున ఆరిరాధ ఇషు కృష్ణ మచరత్తప ఉత్తమం అను పద్యపాదము కూడా మిగులు ప్రధానమైనది. శ్రీకృష్ణుని అర్చన కొరకే పృథుమహారాజు కఠోరమగు తపస్సును నిర్వహించను, కానీ శ్రీకృష్ణుడు ఎంత దయాళువనగా ముఖ్యముగా ఈ యుగములో పవిత్రమగు హరినామము రూపమున అతడు ఆవిర్భవించను. ఈ విషయమున నారద పంచరాత్రమునందు ఆరాధితో యది హరిస్తపస తతః కిం అని చెప్పబడినది. శ్రీకృష్ణునే అర్చించినచో పురోగతి యొక్క లక్ష్యము ఆ దేవదేవుడే అయినచో మనుజునికి తీవ్రమగు తపస్సు చేయవలసిన అవసరము లేదు. ఏలయన అతడు తన గమ్యమును అదివరకే చేరియున్నాడు, కానీ అన్ని రకములకు తపస్సులు చేసిన పిమ్మటయు మనుజుడు శ్రీకృష్ణుని చేరనిచో అతని తపస్సునకు విలువయే లేదు. ఏలయన కృష్ణ రహితమైన తపస్సు కేవలము వృధాశ్రమ మాత్రమే. శ్రమ ఏవహి కేవలం భాగవతము 1.2.8 కనుక అడవికేయి తీవ్రమగు తపస్సును చేయజాలమని మనము నిరుత్సాహపడరాదు. మన జీవితము అతి చిన్నది కనుక వైష్ణవ ఆచార్యులు తెలియజేసిన నియమములను ఖచ్చితముగా పాటించుచు ప్రశాంతముగా కృష్ణ భక్తిని నిర్వహింపవలసి ఉన్నది. ఇందులో నిరాశ చెందవలసిన అవసరమే లేదు. ఈ విషయమున నరోత్తమదాస్ ఠాకూర్లు ఆనందే బోలోహరి భజ బృందావన శ్రీగురు వైష్ణవపదే సుజామి సుజాయియామన అని ఉపదేశించిరి. దివ్యమగు ఆనందమయ జీవనమునకై హరే కృష్ణ మంత్రమును జపించుము, పవిత్రమగు బృందావన ధామమును సేవించుము, ఎల్లప్పుడూ భగవంతుడు గురువు వైష్ణవుల సేవలో నిలిచి ఉండుమని దాని భావము. కనుకనే మా కృష్ణ చైతన్య ఉద్యమము హరినామ సంకీర్తన ఉద్యమము నిర్భయమైనది సులభమైనది అయ్యున్నది. భగవద్ ఆదేశమును నెరవేర్చుచు ఆ దేవదేవునికి పూర్తిగా శరణొందిన చాలును. గురువు గారి ఆజ్ఞను పాటించుచు కృష్ణ భక్తిని ప్రచారము కావించుచు వైష్ణవుల పదమును మనము అనుసరింపవలెను. గురుదేవుడు శ్రీకృష్ణునికి వైష్ణవులకు ప్రాతినిధ్యము వహించును కనుక ఆయన ఆదేశములను పాటించుట ద్వారాను హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారాను అంతయు సానుకూల పడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఒకప్పుడు ధ్రువుడు లేకపోతే ప్రథమ మహారాజు ఇంత కఠోరమైనటువంటి తపస్సులు చేస్తే తప్ప భగవంతుని పొందలేకపోయారు. మరి మనం చేసే సాధన ఎంత వాళ్ళ ముందు? మనం ఏం చేయగలుగుతాము? మనకి మనంగా తక్కువ అంచనా వేసుకొని మనం వాళ్ళు సాధించినటువంటి భగవద్ధామ ప్రయాణం అనేటువంటిది మనం సాధించలేము. ఇది మనకు ఉద్దేశించబడింది కాదు. ఎందుకంటే మన యొక్క కర్మలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ యొక్క కర్మలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆయు పరిమాణం వేరుగా ఉంది, మన యొక్క ఆయు పరిమాణం వేరుగా ఉంది, వాళ్ళు చేయగలిగినంత శక్తి మనకు లేదు. వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారాలు, వాళ్ళకి నారదుడు లాంటి గురువులు దొరికారు, మనకు దొరకలేదు. మనం కాబట్టి మనం వాళ్ళలాగా చేయలేము కాబట్టి మనం వాళ్ళకు చేరినటువంటి లక్ష్యాన్ని మనం చేరలేము అనేటువంటి నిరుత్సాహం పొందాల్సినటువంటి అవసరం లేదు. ఈ యుగంలో కూడా చేయగలిగినటువంటి అతి సులువైనటువంటి తపస్సు ఉంది, ఆ తపస్సును ఆచరించండి. అదే తపస్సును మనకి గురువులు కూడా బోధించారు. గురువులు ఏదైతే మనకు చెప్పారో దాన్ని మనం అవలంబించడం అయితే ఏదైతే ఉందో అది అవలంబిస్తే నిర్భయంగా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు కృపాలు. సో గురువు మనకి విధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి మనము, అందుకనే మనకి గురువు చాలా ఇంపార్టెంట్. గురువు లేకుండా నేను ఏదైనా చేసేస్తాను, అవసరం లేదు. నేను మీ క్లాసులు వింటున్నాను కదండి, నా గురువు అవసరం లేదు. లేకపోతే అందరూ గురువుని పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అది నేను చేస్తాను అని అంటే, గురువు యొక్క సాహచర్యము, గురువు యొక్క తోడు భగవద్ధామానికి ప్రయాణం చేయటానికి గురువు మనకి సహాయంగా ఉంటారు. గురువు మనకి దీక్ష ఇచ్చారు అని అంటే దాని అర్థము మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్తాను అని ప్రామిస్ చేసినట్లు. అలాంటి ప్రామిస్ మీకు చేయలేదు,
గురువు లేని వాళ్ళకి చేయలేదు, గురువు ఉన్న వాళ్ళకి మాత్రమే గురువు చేశారు. గురువు పొందినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే అది నేను చేస్తాను, వాళ్ళు పొందినటువంటి లాభాన్ని నేను పొందుతాను అని అనుకుంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గురువు యొక్క ఆ యొక్క ప్రామిస్ అనేటువంటిది అది ఆ గురువును పొందిన వాడికి ఉంది కానీ మనకు లేదు. కాబట్టి ఆ ఆ ప్రామిస్ని పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి, దారి తెలిసినా సరే ఎవరైనా ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు యొక్క సహాయం తీసుకుంటే మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి బొంబాయి వెళ్ళాలి, బొంబాయి వెళ్ళడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ అనేక మార్గాల్లో మీరు ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది, ఏ మార్గంలో వెళ్ళినా చేరుకోవచ్చు, కాకపోతే ఒక్కొక్క మార్గంలో కష్టంగా ఉంటుంది, ఒక్కొక్క మార్గం చాలా సులువుగా ఉంటుంది, ఒక్కొక్క మార్గం చాలా ఎక్కువ సమయం పడుతుంది, ఒక్కొక్క మార్గం తక్కువ సమయం పడుతుంది. అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏ మార్గంలో వెళ్తే త్వరగా వెళ్తాం, శక్తి తక్కువగా వినియోగించబడుతుంది, మన మన ఇంధనం తక్కువగా ఖర్చు అవుతుంది, అన్ని రకాలుగా లాభం కలిగేటట్టు ఏ మార్గము అని చెప్పేసి అది తెలిసినటువంటి వ్యక్తుల్ని పోయి అడుగుతాం. ఏమంటే ఈ రూట్లో పోతే బొంబాయి వస్తుందా, ఈ రూట్లో పోతే వస్తుందా అని అడిగి తెలుసుకొని ఆ తర్వాత వెళ్తాం. లేదు అంటే కొంతమందిని సహచరులుగా తీసుకొని వెళ్తాం. ఆ మార్గం తెలిసినటువంటి వ్యక్తి మనకి తోడుగా ఉండి నేను తీసుకువెళ్తాను అని చెప్పడమే గురువు, ఆ గురువుని పొందడం. గురువుకి భగవద్ధామం ఎక్కడుందో తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు, ఆయన అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆయన మనల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. అంతకంటే ప్రామాణికమైనటువంటి ప్రామిస్ ఇంకేమీ ఉండదు. సో ఒక దారి తెలిసిన వ్యక్తి నేను తీసుకెళ్తాను రాండి అని అనడం, అయినా సరే నాకు నువ్వు తీసుకెళ్ళడం అవసరం లేదు అని మనం అంటే మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఆ గురువు ఆయన మనల్ని తీసుకెళ్తాను అని ఒప్పుకున్నప్పుడు ఆ గురువు కొన్ని నియమ నిబంధనలు ఇస్తారు, ఆ నియమ నిబంధనల్ని పాటించడము అనేటువంటిది మన యొక్క కర్తవ్యం. సో మనకి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏంటంటే, ప్రభుపాదుల వారు అంటే 16 మాలల చాంటింగ్ చేయాలి, జపం చేయాలి, 16 మాలలు జపం చేయాలి, భగవంతుడికి అర్పించినది మాత్రమే తినాలి, మళ్ళీ మనము వైష్ణవులలాగా రజోగుణయుతమైనటువంటి ఆహారాలు తీసుకోకుండా భగవంతుడికి అర్పించింది మాత్రమే తీసుకోవాలి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మనం ఆయన చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ మనం భక్తి యోగంలో కనుక ఉంటే ఆయన మనల్ని తీసుకెళ్తారు. సో అది గ్యారంటీ. అదే కాబట్టి మనం భయపడద్దు, మనం వెళ్ళగలమో లేదో భగవద్ధామానికి అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం అందరం ప్రయత్నం చేద్దాం గురువుని చేరుకోవడానికి, గురువుని కలుసుకోవడానికి, గురువు యొక్క అవయాన్ని మనం పొందడానికి మనందరం ప్రయత్నం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనమందరం కూడా గురువు పాదాలు పట్టుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఏన క్రమాను సిద్ధేన ద్వస్తకర్మ మలాశయః ప్రాణాయామై సన్నిరుద్ధ షడ్వర్గశ్చిన్న బంధనః. ఆ విధముగా తీవ్రముగా తపస్సును ఆచరించుచు పృథువు క్రమముగా ఆధ్యాత్మిక జీవనము నిశ్చల బుద్ధి కలవాడై కామ్యకర్మ కోరికల నుండి పూర్తిగా దూరుడయ్యను. మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటకు అతడు ప్రాణాయామమును కూడా ఆచరించను. అట్టి నియంత్రణ ద్వారా అతడు సమస్తమగు కామ్యకర్మ కోరికల నుండి విముక్తుడయ్యను. సో ప్రాణాయామం మామూలుగా ఎందుకు చేస్తారండి? ప్రాణాయామం ఎందుకు మనసు స్వాధీనతకు? శ్వాస అనేది శ్వాస ద్వారా మన మనసు పెరుగుతుంది ఆరోగ్యం కోసము. శ్వాస పెరుగుతుంది. ప్రాణాయామంలో ఎక్కువ ఏమిటంటే ఇప్పుడు మనము ఎంత స్పీడ్ గా మనము బ్రీతింగ్ చేస్తామో అంత తక్కువ ఆయుష్ ఉంటుంది మనకి. సో మనం ఎంత తక్కువగా బ్రీతింగ్ తీసుకుంటామో అంత ఎక్కువగా బ్రతుకుతాం. అందుకని లాంగ్గా ఉండాలి మన బ్రీతింగ్. ఎంత లాంగ్గా ఉంటే అంత, అంటే ఇప్పుడు ఒక నిమిషంలో ఒకళ్ళు ఒకసారి తీసుకుంటారు, ఒకళ్ళు 4 సార్లు తీసుకుంటారు.
సో ఒకసారి తీసుకున్నటువంటి వాడు ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు, నాలుగు సార్లు తీసుకున్నటువంటి వాడు తక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు. అందుకని వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ప్రాణాయామం చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే బుద్ధి అంటే మన ఇంటెలిజెన్స్ స్థిరంగా ఉంటుంది. ఈ ఈ స్థిరత్వాన్ని పొందడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది అందుకనే వీళ్ళు ప్రాణాయామం యోగులు ప్రాణాయామం కూడా చేస్తాం. అందుకని మనం కూడా యోగాలో పాటుగా మనం కూడా ప్రాణాయామం అనేటువంటిది చేస్తాం. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, తీవ్రముగు తపస్సును ఆచరించు పృథువు క్రమంగా ఆధ్యాత్మిక జీవనమున నిశ్చల బుద్ధి కలవాడై కామ్యకర్మ కోరికల నుండి పూర్తిగా దూరుడయ్యను, మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటకు అతడు ప్రాణాయామమును కూడా చేసెను ఆచరించను. మనస్సుని ఇంద్రియాలని నిగ్రహం కూడా జరుగుతుంది ప్రాణాయామం చేయడం వల్ల. యోగులు అష్టాంగ యోగులు ప్రాణాయామం ఆచరించినను సాధారణంగా దాని ప్రయోజనం వారు ఎరుగనందున ఈ శ్లోకమున ప్రాణాయామైహి అను పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. మనస్సు ఇంద్రియములను కామ్యకర్మలను నెలకొనకుండా నిరోధించటే ప్రాణాయామం యొక్క ప్రయోజనం. పాశ్చాత్య దేశంలో ఈ ప్రాణాయామం ఆచరించు నామమాత్రముగ యోగులకు ఈ విషయం తెలియదు. దేహమును దృఢము కావించి కష్టించి పనిచేయటకు యోగ్యముగా చేయుట ప్రాణాయామం యొక్క లక్ష్యము కాదు. శ్రీకృష్ణ అర్చనయే దానికి ముఖ్య లక్షణము ముఖ్య లక్ష్యము. పృథు మహారాజు ఆచరించిన తపస్సు ప్రాణాయామము యోగాభ్యాసము శ్రీకృష్ణ అర్చన కొరకే అని కడిచిన శ్లోకమున ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఈ విధముగా అతడు యోగులకు కూడా చక్కని ఉపమానమైనాడు. అతడు ఏది వర్ణించను పురుషోత్తముడు శ్రీకృష్ణ ప్రీత్యర్థమే వరరించను. ఓకే, మనం మామూలుగా మనం యోగా చేస్తే ఎందుకు చేస్తామంటే మన శరీరం యొక్క ఫిట్నెస్ కోసం చేస్తాం కదండి. కానీ ఈయన చేసినటువంటి యోగా ఏదైతే ఉందో అది శరీర ఫిట్నెస్ కోసం కాదు, లక్ష్యం అది కాదు. అంటే మనం అనుకుంటాం ఇది చేస్తే ఈ యోగా చేస్తే దీని యొక్క లక్ష్యం ఇది ఇది ఇదే ప్రయోజనం అని మనం అనుకుంటాం. కానీ అంతకు మించినటువంటి ప్రయోజనం కోసం వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క దేహ కసరత్తులు. సో ఆరోగ్యంగా ఉంటే ఏం చేయగలడు, కృష్ణ భక్తి చేయగలడు, కృష్ణుడి మీద ధ్యానం చేయగలడు. అందుకు ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అందుకోసం ప్రాణాయామం చేయాలి. అంతేకాని ఆరోగ్యంగా ఉంటే నేను ఇంకొన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, ఇంకొన్ని సంవత్సరాలు నేను ఇంద్రియ భోగం చేసుకోవచ్చు, అందుకు కాదు, అందుకు కాదు. సో అది డిఫరెన్స్ వాళ్ళకి మనకి. కామ్య కర్మరతులైన వారి మనస్సు ఎల్లప్పుడూ మలిన కోరికలతో నిండి ఉండును. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనడి మనిషి మన కలుషితమ కోరికకు కామ్యకర్మను సూచన అయి ఉన్నది. కలుషితమ కోరికలను కలిగినంత వరకు జీవుడితో ఒక దేహము పిదప వేరొక దేహమును పొందవలసియే వచ్చును. యోగం యొక్క నిజ ప్రయోజనం నేరుగని నామమాత్ర యోగులు దేహమును ఆరోగ్యముగా నుంచుటకు యోగం ఆచరింతురు. ఆ విధముగా వారు కామ్యకర్మలు ఎందు నెలకొని కోరికలచే బంధితులై మరొక దేహమును గ్రహించుచుందరు. జీవితం యొక్క చరమ లక్ష్యం శ్రీకృష్ణుని దర్చేయుట అని వారు ఎరగరు. అట్టి యోగులు నానా విధ జీవజాతులలో పరిభ్రమించకుండా ఇండుటకే అటువంటి యోగాభ్యాసం ఈ యుగమున కేవలము కాలవ్యయమని శాస్త్రములు హెచ్చరించినవి. ఉద్ధారణమునకు కేవలం హరికృష్ణ మహామంత్ర జపమే సాధనమై ఉన్నది. ఓకే, సో మామూలుగా మనము కోరికల్ని మనము లేకపోతే ఇంద్రియ కర్మ ఇంద్రియ ప్రీత్యర్థం చేసేటువంటి కోరికల్ని నశింపచేయకుండా మనము ఆధ్యాత్మిక పురోగతి సాధించడం అనేటువంటిది కష్టం. అందుకనే మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు ఈ భౌతికమైనటువంటి లోకాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తారు. ఈ అశ్వత్థ వృక్షం తలకిందులుగా ఉంటుంది, వేళ్ళు పైభాగంలో శాఖల కింది భాగంలో ఉంటాయి. పైభాగంలో ఉండేటువంటి స్థాయికి మనం అంటే వేర్లు అంటే రూట్స్ అన్నమాట, అంటే మూలం. సో మూలం పైన ఉంది, మూలం భౌతిక లోకంలో లేదు. ఆ మూలము పైన ఉంది అంటే మూలం ఎవరండి మనకి భౌతిక విశ్వానికి మూలం ఎవరు? బ్రహ్మ. అందుకనే బ్రహ్మ వేర్ల స్థానంలో ఉంటారు. బ్రహ్మ నుంచి వచ్చింది భౌతిక విశ్వంలోకి మనం వచ్చినాం అంతా కూడా. కాబట్టి మనము కింది భాగంలో ఉన్నాం, అంటే తలకిందులుగా ఉన్నటువంటి వృక్షంలో మనం కింద వైపు ఉన్నాం. అయితే మన యొక్క సాధన ఎలా ఉండాలి, మన యొక్క కర్మలు ఎలా ఉండాలి అని అంటే ఈ కింది భాగంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం నుంచి పై భాగం వరకు వెళ్ళగలగాలి. బ్రహ్మ వరకు వెళ్ళిపోతే సరిపోదు, బ్రహ్మే మూలం కాదు, బ్రహ్మకి కూడా మూలం ఉంది, బ్రహ్మకు కూడా మూలం ఇంకా పైన ఉంది. అంటే బ్రహ్మను దాటిన తర్వాత ఉన్నటువంటిది అది భౌతిక విశ్వం కాదు. అందుకని ఈ అశ్వత్థ వృక్షం యొక్క రూట్స్ ఓన్లీ బ్రహ్మ వరకు చూపిస్తారు. బ్రహ్మ దాటిన తర్వాత ఇంకా ఆ రూట్స్ ఇంకా ఉంటాయి. అది దాటిన తర్వాత ఉన్నది వైకుంఠ లోకాలు, అది కూడా దాటిన తర్వాత ఇంకా పైకి వెళ్తే
అక్కడ గోలోక బృందావనం, అక్కడ రూట్స్ వరకు మన యొక్క ప్రయాణం ఉండాలి. అంటే అందుకనే దీన్ని ఈజీగా ఖండించగలం. ఇప్పుడు కొమ్మల్ని చెట్లని నరకడం ఈజీ, మనలో ఉన్నటువంటి ఈ భౌతికత్వాన్ని నశింప చేయకపోతే మనం ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళలేము. అందుకనే కృష్ణుడు అందులో చెప్తారు, ఆ అధ్యాయంలో అశ్వత్థ వృక్షం గురించి మాట్లాడినప్పుడు మీలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని నరికేయాలి అని అంటారు. అశ్వత్థ వృక్షాన్ని నరికేయటువంటి ఏంటి, ఈ అశ్వత్థ వృక్షం యొక్క మూలం ఏమిటి అని చెప్పారు, కోరిక అని చెప్పారు. కోరికే ఈ అశ్వత్థ వృక్షం, కోరిక ఎంత బలంగా ఉంటే అశ్వత్థ వృక్షం అంత బలంగా పెరుగుతుంది అని చెప్పారు. అంటే ఈ అశ్వత్థ వృక్షం అనేది మొత్తం కూడా మనలో ఉన్నటువంటి భౌతికత్వం. మనం ఎంత భౌతికంగా బలంగా ఎప్పుడు ఉంటామో అని అంటే, ఎంత కోరికలు ఎక్కువగా ఉంటే అప్పుడు అంత బలంగా భౌతికంగా ఉంటాం. ఈ భౌతికత్వాన్ని తీసేయటం అని అంటే అశ్వత్థ వృక్షాన్ని, మనలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షాన్ని నరికేయటం. అది నరికినప్పుడు మనం ఈ అశ్వత్థ వృక్షం దాటి, వేర్లు దాటి, వైకుంఠలోకం దాటి పోగలుగుతాం. సో అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది. మన యొక్క నిజ ప్రయోజనం ఏమిటి అని అంటే, వీటన్నిటి యొక్క యోగ విధానాల యొక్క నిజ ప్రయోజనం ఏమిటి అని అంటే, మనలో ఉన్నటువంటి కోరికలను తగ్గించుకోవడం కోసం, ఇంద్రియ తృప్తిని తగ్గించుకోవడం కోసం. ఇవన్నీ తగ్గితే తప్ప, మన భౌతిక కల్మషంతోనే ఉంటే ఇంకా మనము ఇది సాధించలేము. అది సాధించడానికి మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలను కోల్పోవాలి అని చెప్తున్నారు. అది కోల్పోవడానికే ఈ ప్రాణాయామ పద్ధతులు, లేకపోతే యోగ విధానాలు, యోగులు చేసేటువంటి అన్ని రకాల కసరత్తులు అన్ని కూడా. కాబట్టి మనకి కలియుగంలో ఇవన్నీ చేయకపోయినా కానీ మనం అంత లాభాన్ని మనం పొందడానికి ఈజీ మెథడ్ ఏమిటి అని అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయడం. సో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ కనుక మన కర్మల్ని మనం చేస్తే అది భక్తి యోగంలో ఉన్నట్లే. ఎప్పుడైతే మన కర్మలు మనం అలా చేస్తామో, మన మనం మన ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలు మన మనకి భౌతిక కల్మషాలను తీసుకురావు. సో అది ఇక్కడ మనకి చెప్తుంది. చదవండి. పృథు మహారాజు కావించిన కర్మలు సత్యయుగంలో జరిగినట్టువి, దేనిని కూడా ఆచరించజాలని పతిత జీవులచే ఆ యోగాభ్యాసం నేటి యుగమున అపార్థం చేసుకునబడినది. కనుకని శాస్త్రములు కలవు నాస్తైవ నాస్తైవ నాస్తయో గతిరణ్యత అని ఉపదేశించినవి. సారాంశం ఏమనగా, కామ్యకర్మరతులు, జ్ఞానులు, యోగులు కృష్ణ భక్తి అనడి విషయమునకు అరుదెంచనంత వరకు వారి నామమాత్రము తపస్సునకు యోగమునకు విలువయే లేదు. నారాదిత దేవదేవుడకు శ్రీహరి అర్చనయే లేనిచో ధ్యానయోగమును, కర్మయోగమును, జ్ఞానయోగమును ఆచరించుటలో అర్థమే లేదు. ఇక ప్రాణాయామం గురించి ఆచరించినచో హరినామ సంకీర్తనం చేయచు, తన్మయత్వంలో నృత్యం చేయుట కూడా ప్రాణాయామమే. వాసుదేవుని సేవ ఎందే నిరంతరం నెలకొనమని శరత్కుమారుడు పృథునకు కలిసిన శ్లోకంలో ఉపదేశించి ఉన్నాడు. యత్పాద పంకజ జపలాశ విలాస భక్త్య కర్మాశనం కర్మాశయం ఘతితం ఉద్గత ఎంతి సంతః. కేవలం వాసుదేవుని అర్చించుట ద్వారాని మానుజుడు కామ్య కోరికల నుండి ముక్తుడు కాగలడు. వాసుదేవార్చనం లేకుండా యోగులు జ్ఞానులట్టి కోరికల నుండి విడిపడజాలరు. తద్వన్నరిత మతయో యతయోపి రుద్ధ స్త్రోతో గణాంతం అరణం భజ వాసుదేవం. శ్రీమద్ భాగవతం 4:22-39 శ్లోకము. ఇచ్చట ప్రాణాయామం అనే పదమునకు అన్య ఉద్దేశం ఏదీను లేదు. మనస్సును ఇంద్రియములను దృఢపరిచి వాటిని భక్తి యోగమున నెలకొనుటే దాని నిజమైన లక్ష్యము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనిచు హరినామ సంకీర్తనం చేయటం ద్వారా ఈ యుగమున ఆ నిశ్చయమును సులభంగా పొందవచ్చును. ఈ శ్లోకం మొత్తంలో కూడా ప్రాణాయామం గురించే ఎక్కువగా ఫోకస్ చేశారండి ప్రభుపాదుల వారు. సో ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంద్రియ నిగ్రహము. అలాంటి ఇంద్రియ నిగ్రహాన్ని పొందడము అనేటువంటిది ఈ యుగంలో సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రాణాయామము అనేటువంటి దానికంటే కూడా, అంటే ఇప్పుడు మనం హరినామాన్ని కనుక కీర్తిస్తూ ఉంటే అది ప్రాణాయామంతోనే సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనము హరినామాన్ని వదిలిపెట్టకుండా ఉంటామో, మనం ప్రాణాయామం చేయకపోయినా కానీ దానివల్ల వచ్చేటువంటి లాభాలను మనం పొందవచ్చు, అంతకంటే మించినటువంటి లాభాన్ని పొందవచ్చు. అందుకని కలియుగంలో మనం చేయాల్సినటువంటి భక్తి యోగము, ఆ భక్తి యోగంలో హరే కృష్ణ మహామంత్రం చెప్పి చెప్తున్నారు. సనత్ కుమారు భగవాన్ యదాహాధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషం అవచత్ పురుషర్షభః
ఈ విధముగా పరమశ్రేష్ఠుడకు పృథువు సనత్ కుమారుడు ప్రభుజీ ఈ విధముగా పురుష శ్రేష్ఠుడకు పృథువు సనత్ కుమారుడు ఆదేశించిన ఆధ్యాత్మిక పటమును ఉపదేశించిన హరే కృష్ణ ప్రభుజీ ఈ విధముగా పురుష శ్రేష్ఠుడకు పృథువు సనత్ కుమారుడు ఉపదేశించిన ఆధ్యాత్మిక పురోగతి పథమును అనుసరించెను అనగా అతడు దేవదేవుడకు శ్రీకృష్ణుణ్ణి అర్చించెను. ఆయన ఫాలో అయినంతా కూడా పర్పస్ ఏమిటి అని అంటే స్పిరిచువల్ బెనిఫిట్ ఆధ్యాత్మిక లాభం కోసం చేశారు, అంతేగాని భౌతిక లాభం కోసం చేయలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చేసేటువంటి యోగ విధానాలన్నీ మనం భౌతిక లాభం కోసం చేస్తున్నాము, కానీ ఆయన పర్పస్ అది కాదు అని చెప్తున్నారు. హాస్యము పృథు మహారాజు ప్రాణాయామం ఆచరించుచు సనత్ కుమారుడు ఉపదేశించినట్లుగా భగత్సేవలో నిలకొనినని ఈ శ్లోకం స్పష్టముగా తెలుపబడినది. ముఖ్యంగా ఈ శ్లోకమున పురుష మత్ మద్భజ తత్పురుషర్షభ అనున్నది ప్రధానమైనది. పురుషర్షభ అనగా పురుష శ్రేష్ఠుడు అని పదము ఋతు మహారాజునకు, పురుషం అను పదము దేవదేవునకు సంబంధించినది. పురుషులలో శ్రేష్ఠుడైన వాడు పరమపురుషుని సేవలో నెలకొనుట సారాంశమై నెలకొనట సారాంశమై ఉన్నది. ఒక పురుషుడు పూజనీయుడు కాగా ఇంకొక పురుషుడు పూజించువాడై ఉన్నాడు. అర్చించు పురుషుడు పరమపురుషునితో ఏకము కావాలని తలచినప్పుడు మోహగ్రహస్థుడై అజ్ఞానందకారమున పడిపోవును. భగవద్గీత 2.12 యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లుగా యుద్ధమున సమకూడిన జీవులందరూ వారితో పాటు కృష్ణుడు కూడా గతమున నిలిచి ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారు వ్యక్తిగతులుగా నిలిచి ఉండగలరు. కనుక ఇరువురు పురుషులను అంటే జీవుడు భగవానుడు తమ వ్యక్తిత్వములను ఏనాడును కోల్పోవరు. ఓకే, యాక్చువల్గా మనము ఇన్ని వింటున్నాం కదండి, మనం ఏం చేస్తాము, ఈ ఒక గంట సేపు ఇక్కడ కూర్చుంటాము, వింటాము, ఏవేవో చెప్పేస్తారు, భాగవతంలో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తారు. కానీ ఈ గంట సేపు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామండి, మళ్ళీ మనం మామూలుగానే ఉంటాం. మనం విన్నదానికి మనం చేసేదానికి సంబంధం ఉండదు. సో మన కర్మలు మాత్రం భౌతికంగానే ఉంటాయి. ఈ ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అని చెప్పినవన్నీ వింటాం కదా, అవన్నీ ఇవన్నీ మనకు ఉద్దేశించినవి కావలేదు, మనం ఆచరించలేనివిలేండి. మనం ఆచరించలేని వాటి గురించి ఇప్పుడు అందరూ అలా చేయాలంటే కష్టం కదండి, మీరు చెయ్యండి మేము చూస్తుంటాం, లేదంటే మాకు కుదిరేది కాదులేండి ఇవన్నీ, ఇలాంటి ఆలోచనలో ఉంటాం. అంటే మనం విన్నది జస్ట్ ఏదో ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేయడం కోసం కాదు. ఏదైతే సనత్ కుమారుడు చెప్పాడో ఇంతకు ముందు అధ్యాయంలో మృత మహారాజుకి, మృత మహారాజు సనత్ కుమారుడు చెప్పినట్లుగా ఆయన ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు. అంటే వినింది వదిలేసేయలేదు, ఆచరించారు ఆయన. అంటే మనకి శాస్త్రాలు ఏదైనా ఒక విషయం చెప్తున్నాయి అని అంటే అలా ఉండమని మనల్ని గట్టిగా కోరుకుంటున్నాయి. అలా ఉండకపోతే శాస్త్రాలు ఏవో చెప్తూ ఉంటాయిలేండి, అవన్నీ పాటించాలంటే మన వల్ల ఎక్కడైద్ది అని చెప్పేసి మనం మాత్రం మన ధోరణిలోనే ఉంటే మనం ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించలేము. సో మనం అది చేరుకోవడానికి మనం ఒక మెట్టు, ఒక ప్రయత్నం అన్న మన సైడ్ నుంచి ఉండాలి. భగవంతుడు అది చూస్తారు, సిన్సియర్గా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని భగవంతుడు చూస్తారు, చూసి భగవంతుడు మనకి సహాయం చేస్తారు. అంతేగాని ఆ సమయం వచ్చినప్పుడు చేద్దాంలేండి, ఇప్పుడు మాత్రం నన్ను ఎంజాయ్ చేయనియండి, ఇప్పుడు మాత్రం నన్ను నా సుఖాలను అనుభవించనియండి, ఇంకా చాలా సమయం ఉందండి, ఇంకా నేను ఇప్పుడు చేసేది కాదండి, నాకు షాప్ ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు వాళ్ళ సుఖం చూడాలి, వీళ్ళ సుఖం చూడాలి, ఇవన్నీ చూడాలి. కానీ కృష్ణుడిని మర్చిపోయి కాదు, కృష్ణుడిని వదిలేసి కాదు. ఎప్పుడైతే మన యొక్క ఎఫర్ట్ ఇన్ని ఉన్నా కానీ కృష్ణుని గుర్తుపెట్టుకుంటున్నాడు కొంచెం సేపు అయినా అనేటువంటి కొంచెం ఎఫర్ట్ అయినా పెడితే, ఏ పని లేనటువంటి వాడు 24 గంటలు జపం చేసినా కానీ కృష్ణుడు వాడి వైపు చూస్తాడో లేదో, కానీ 24 గంటలు మీరు భౌతికమైనటువంటి కర్మల్లో ఉండి కూడా కృష్ణుని మర్చిపోకుండా ఒక్క 5 నిమిషాలు సమయం దొరకగానే జపం చేస్తే కనుక కృష్ణుడు అప్ప వీడు చాలా కష్టపడుతున్నాడు, ఇక ఇన్ని పనులు ఉన్నా కానీ ఒక 5 నిమిషాలు దొరికితే వదిలిపెట్టకుండా జపం చేస్తున్నాడు, పాల పట్టుకున్నాడు అని చెప్పేసి కృష్ణుడు అప్పుడు మీకు ఇంకా ఎక్కువ సహాయం చేస్తాడు. సో మిమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు. సో అది ఇంపార్టెంట్, మన ఎఫర్ట్ మన సైడ్ నుంచి కొంచెమైనా సరే ప్రయత్నం అనేటువంటిది కృష్ణుడికి కనపడాలి. అందుకనే
యశోదామాత రోటికి కట్టేసినప్పుడు ఎంతసేపు కట్టేసినా కానీ ఆ 2 ఇంచులు మాత్రం ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. ఆ 2 ఇంచులు దేన్ని చూపిస్తుంది అంటే, ఒకటి మన ప్రయత్నం, రెండవది భగవంతుడి యొక్క కరుణ. సో మన ప్రయత్నం లేకుండా భగవంతుడి కరుణ ఉండదు. నాకు భగవంతుడు కరుణ ఉంది అంటే నేను ప్రయత్నం చేయను, నేను హాయి కూర్చుంటాను అన్ని పనులు అయిపోతాయంటే అవు. మనం మన సాధన చేయాలి, మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం కనుక దృఢ సంకల్పంతో చేస్తే అప్పుడు భగవంతుడి కరుణ ఉంటుంది. కాకపోతే ప్రయత్నం 10%, భగవంతుడి యొక్క కరుణ 90%. సో ఈ 10% ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా మనం చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే అది ఆధ్యాత్మిక పురోగతి అనేది వస్తుంది. అందుకని ఇక్కడ ప్రథమ మహారాజు అవలంబించినటువంటి అన్ని పద్ధతులు కూడా ఏదైతే ఉన్నాయో, అవి గురువు ఏ విధంగా అయితే చెప్పి చెయ్యమని చెప్పారో అదే విధంగా ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో అలా చేస్తూ వచ్చారు కాబట్టి ఆయన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు. చరణ్మరు ఇంకొక టాపిక్ చెప్పారు. ఇక్కడ మామూలుగా అయితే మనం భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీలే. కానీ ఇక్కడ ఈయన ఎవరైతే భగవంతుణ్ణి అర్చిస్తారో, ఎవరైతే భగవంతుణ్ణి దేవాది దేవుడుగా తెలుసుకోగలుగుతారో, ఎవరైతే ఆ భగవంతుడిని తప్ప ఎవరిని అర్చించరో అలాంటి వాడు కూడా పురుషులలో ఉత్తముడు. అంటే పూజలు అందుకునే పురుషుడు, పూజలు చేసే పురుషుడు ఒకటి కాదు. పూజలు అందుకునే పురుషుడు భగవానుడు అయితే, పూజలు చేసే పురుషుడు దేవుడు, జీవుడు. సో ఇక్కడ పృథ మహారాజుని ఉద్దేశించి పురుషుడు అని అంటే దాని మీనింగ్ ఇక్కడ పురుషుడు అంటే భగవంతుడు అని కాదు, ఈ పురుషుడు అంటే జీవుడు. ఈ పురుషుడు ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరినీ పురుషులుగా మనం గమనించ జమ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే భగవంతుడిని సేవ చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే పురుషులుగా భావించబడతారు. అందుకనే ఇక్కడ ఆయన్ని ప్రత్యేకించి పురుషుల్లో ఉత్తముడైనటువంటి పురుషుడు ఎవరైతే, ఉత్తమ పురుషుని ఎవరు అని అంటారంటే, ఎవరైతే భగవంతుణ్ణి దేవాది దేవుడిగా తెలుసుకోగలిగి ఆయన్నే అర్చిస్తారో అలాంటి వాళ్ళు ఉత్తమ పురుషుడు. నిజమునకు ఆత్మదర్శి అయిన వాడు ప్రస్తుత జన్మమున తర్వాత జన్మమున కృష్ణ సేవలోనే అనవతరమును నెలకొని ఉండును. భక్తులకు ప్రస్తుత జన్మమునకు తదుపరి జన్మమునకు నిస్సందేహముగా భేదమే ఉండదు. ప్రస్తుత జన్మమున భగవత్సేవకు శిక్షణను పడిసెడి భక్తుడు తదుపరి జన్మమున వైకుంఠ వాసుడకు పరమపురుషుణ్ణి చేరి అదే భక్తిత సేవను నడుచును. సాధకుడకు భక్తునికి కూడా భక్తిత సేవ బ్రహ్మ భూయాయ కల్పతే అని భావింపబడును. కృష్ణ భక్తి ఎన్నడను భౌతిక కర్మ కాదు, బ్రహ్మభూత స్థితిలోనే వర్తించుచున్నందున భక్తుడు అది వరకే ముక్తుడై ఉండును. కనుక బ్రహ్మభూత స్థితికి అరుదెంచుటకు అతడు మరే ఏదో యోగమును ఆచరింపవలసిన అవసరము లేదు. భక్తుడు గురువు గారి ఆదేశములను ఖచ్చితంగా పాటించుచు, నియమ నిబంధనలను అనుసరించుచు, హరే కృష్ణ మహామంత్రమును జపించునచో బ్రహ్మభూత స్థితికి అరుదించినట్లుగానే భావింపబడును. ఈ విషయమున భగవద్గీత 14.26 యందు ఇట్లు ధృవపరపబడినది. మాంచారేణ భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమతీత్యేత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తితో సేవ యందు నిమగ్నుడగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ భావములను పొందును. సో ముక్త పురుషుడు అని అంటే ఎవరు అని అంటే, వాళ్ళకి మరణం తర్వాత జీవితానికి, మరణానికి ముందు ఉన్నటువంటి జీవితానికి మధ్య తేడా ఏమీ ఉండకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు ముక్త పురుషుడు అని. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది భగవత్ సేవే అయ్యింది అనుకోండి, ముక్తి సాధించిన తర్వాత కూడా మనం భగవత్ సేవే చేస్తాం. భగవంతుడికి సేవ చేయడానికే మనం భగవంతుడి లోకానికి వెళ్ళేది, అంతేకాని మనం అనుభవించడానికి, మనం ఎంజాయ్ చేయడం కోసం కాదు. సో అక్కడికి వెళ్తే మనకు ఉన్నటువంటి కర్మ ఒకటే ఉంటుంది, ఇంకా వేరే కర్మలు ఏమి ఉండవు. ఆ ఒక్క కర్మ ఏమిటి అని అంటే భగవంతుడి సేవ. సో అలా భగవంతుడి సేవను చేసుకోవడం తప్ప వేరే ఏమీ కర్మలు చేయనటువంటి వ్యక్తి ఒకవేళ భౌతిక శరీరంలో ఇక్కడ ఉన్నా కానీ వాడు కూడా ముక్త పురుషుడే. ఎందుకంటే ఇక్కడ ఉండి కూడా అదే చేస్తున్నాడు వాడు, భగవద్ధామానికి వెళ్ళి ఏం చేయాలో అదే చేస్తుంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకి ఈ శరీరంలో ఉన్నా, శరీరాన్ని వదిలేసిన తర్వాత జీవితానికి, శరీరంలో ఉన్నప్పుడు జీవితానికి ఎలాంటి తేడా ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి స్థితికి వెళ్ళడానికి మనము వెళ్ళాలని కోరుకోవాలి. మన అందరి యొక్క సాధన కూడా ఆ స్థితిలో నిలబడేటువంటి విధంగా మన సాధన ఉండాలి. అందుకోసం మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, గురువు మనకి విధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక జపం చేస్తే మనం తప్పకుండా ఆ స్థితికి వెళ్ళగలుగుతాము, ఆ స్థితికి తీసుకువెళ్తాను అని చెప్పేసి మన గురువులే మనకి ప్రామిస్ చేస్తున్నారు.
కాబట్టి మనం దాన్ని వదిలిపెట్టకుండా సాధ్యమైనంత వరకు భక్తి మార్గంలో ఉండి భక్తి యోగంలో మన కర్మలు చేసి భగవంతుడి యొక్క ధామానికి వెళ్లే విధంగా మన కర్మలన్నింటినీ కూడా మార్చుకోగలగాలి. భగవద్ ధర్మిణ సాధో భక్తిర్భగవతి బ్రాహ్మణ్యాన్ అన్య విషయాభవత్. ఋతువు ఆ విధంగా విధి నియమానుసారము 24 గంటలు భక్తి యోగమున పూర్తిగా నెలకొనడు. ఆ రీతిన పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడి యడ అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అనన్యముగా స్థిరపడెను. సో ఆయన చేసినటువంటి సాధన ఎలా ఉందంటే ఏదో రోజులో ఏ కొద్దిసేపు చేయలేదు, ఏ గంట 2 గంటలు చేసి మిగిలినంతా భక్తిని వదిలేసి మామూలుగా మనలాగా ఉండలేదు. ఆయన 24 గంటలు రోజులో 24 గంటలు కూడా భక్తిలోనే ఉన్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. మనకి భౌతికమైనటువంటి కర్మలు ఉన్నాయి, మనం కూడా కుటుంబాన్ని చూసుకోవాలి. అందుకనే వృధమహారాజు చేసినటువంటి ఒక యోగాన్ని మనం చేయటం అనంటే అది సాధ్యం కాదు. కాబట్టి మన కర్మలన్నీ కూడా భక్తి యోగంలో చేయాలి. ఈవెన్ పిల్లల్ని పోషించినా, భార్యని పోషించినా, ఇంట్లో వాళ్ళందరినీ పోషించినా కానీ అది భగవత్ సేవ అయిపోవాలి. ఎప్పుడవుతుంది అది భగవత్ సేవ? ఎప్పుడైతే మీరు ఇంట్లో కృష్ణుడిని ప్రతిష్ఠించుకొని మీరు కృష్ణుడి కోసం కర్మలు చేసినట్లుగా మీరు చేస్తారో, అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి సంపాదన చేసి ధనం తీసుకుని ఇంటికి వస్తారు. ఆ ధనం తీసుకుని ఇంటికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇంట్లో ప్రతిష్ఠించినటువంటి కృష్ణుడికి ప్రసాదం చేసి పెట్టడం. సో ఆ ప్రసాదాన్ని మనం తినచ్చు. సో అది కనుక లక్ష్యంగా అయినట్లయితే మీరు బయటికి వెళ్ళి చేసినటువంటి ప్రతి పని కూడా ఆధ్యాత్మిక పని అయిపోతుంది. మీరు బయటికి వెళ్ళి చేసినటువంటి ప్రతి పని కూడా భక్తి యోగంలోనే ఉన్నట్లయితుంది. 24 గంటలు మీరు కూడా పురమహారాజు చేసినట్లే మనం కూడా భక్తి యోగంలోనే ఉన్నట్లు. కాబట్టి ఇంట్లో భగవంతుణ్ణి ప్రతిష్ఠించి ఒక సభ్యుడుగా చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో కనుక భగవంతుని ఒక సభ్యుడుగా చేయకపోతే మనం భక్తి యోగంలో లేనట్లు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఋతువు ఆచరించినట్టు ధార్మిక విధానము కపట దూరమని భగవద్ధర్మిణు అను పదము సూచించున్నది. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందే తెలుపబడినట్లు కపట ధర్మము నిజమునకు మోసము మాత్రమే. భగవద్ధర్మిణు అను పదము వీరరాఘవాచార్యులు నివృత్త ధర్మేణ అని వివరించింది. అనగా అది భౌతిక వాంఛచే కలుషితం కాదు అని సూచించబడుచున్నది. ఈ విషయమున శ్రీల రూపగోస్వామి ఈ క్రింది విధముగా పలికిరి. అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాధ్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భౌతిక కోరికలు లేకుండా జ్ఞానకర్మలచే కలుషితము కాకుండా ఎవడు అనుకూలమగు సేవలో నియుక్తుడగునో అట్టి వాని సేవ భగవద్ధర్మమనవడును. అదే విశుద్ధముగు భక్తియుత సేవ. ఈ శ్లోకమునందు బ్రహ్మణి అను పదము నిరాకార బ్రహ్మమును సూచించింది. నిరాకార బ్రహ్మమును పూర్ణ పురుషోత్తముని ఆధీనమున ఉండే తత్వము లేదా లక్షణం. నిరాకార బ్రహ్మోపాసకుడు బ్రహ్మతేజమును లీనమవగోరుదురు. కనుక భగవద్ధర్మమును అనుసరించువారుగా భావింపబడరు. భౌతిక భోగమున భంగపడినటువంటి పిమ్మట నిరాకార వారి భగవదైక్యమును కోరుచుండును. కానీ విశుద్ధ భక్తుడు ఎన్నడను అట్టి కోరికను కలిగి ఉండడు. కనుకనే విశుద్ధ భక్తుడే నిజంగా భగవద్ధర్మి అనబడును. కృత మహారాజు ఏనాడు నిరాకార బ్రహ్మమును అర్చింపలేదు అని ఎల్లప్పుడూ అతడు భగవానుని విశుద్ధ భక్తునిగానే కొనసాగిను అని ఈ శ్లోకం వలన మనకు స్పష్టమగుచున్నది. భగవతి బ్రహ్మణి అను పద సమూహము కృష్ణ భక్తిలో నెలకొన్న వాడిని సూచించును. భక్తునికి నిరాకార బ్రహ్మ జ్ఞానము అప్రయత్నముగానే విదితమగును. కనుక నిరాకార బ్రహ్మ జ్యోతిలో అతడు ఎన్నడను లీనమవగోరడు. పృథువు చేపట్టినటువంటి భక్తి యోగ కర్మలు అతని భక్తి యోగమున సుస్థిరుని కావించినవి. కర్మయోగము, జ్ఞానయోగము లేదా హఠయోగమును అతను అనుసరించవలసినటువంటి అవసరము కలగలేదు. సో ప్రభుజీ ఇందాక హఠయోగం అని ఇందాక కూడా వచ్చింది ప్రభుజీ శ్లోకంలో. అవును, హఠయోగం అంటే అష్టాంగ యోగం. హఠయోగము అష్టాంగ యోగము రెండు ఇచ్చాడు ప్రభుజీ. రెండు ఒకటే మాట. అంటే అష్టాంగ యోగంలోనే ఒక భాగం హఠయోగం అనేది. ఆహా, ఓకే ప్రభుజీ. హఠయోగం అంటే కూడా అష్టాంగ యోగమే. ఎక్కడ ఇచ్చారు హఠయోగము? ఇందాక శ్లోకంలో ఇచ్చాడు ప్రభుజీ. ఇందాక ప్రభుజీ 8వ శ్లోకంలో భాష్యంలో ఇచ్చాడు ప్రభుజీ.
హఠయోగులు అష్టాంగ యోగులు ప్రాణాయామము నాచరించినను సాధారణంగా దాని ప్రయోజనను వారు ఎరుగనందున ఇక్కడ భాష్యంలో ఇచ్చాడు. ఇప్పుడు అష్టాంగ యోగంలో 8 రకాల అంగాలు ఉంటాయి కదా మాతాజీ. అవును ప్రభుజీ. ఒక స్టేజ్ లో ఉన్నటువంటి ఈ సాధన ఏదైతే ఉంటుందో అది హఠయోగం. అదొక స్టేజ్ లో యోగము. అదొక స్టేజ్ అష్టాంగ యోగాల్లో. అష్టాంగ యోగంలో భాగమే హఠయోగం అనేది కూడా. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. అయితే ఇక్కడ ఈయన చేస్తున్నటువంటిది నివృత్తి మార్గం. ఇక్కడ యాక్చువల్ గా 2 రకాల మార్గాలు ఉంటాయి భగవద్ధామాన్ని చేరుకోవడానికి. ఒకటి ప్రవృత్తి మార్గం, ఇంకొకటి నివృత్తి మార్గం. సో నివృత్తి మార్గం అనేటువంటిది చాలా షార్ట్ కట్. నివృత్తి మార్గం అనేటువంటిది చాలా స్పీడ్ ప్రాసెస్. ప్రవృత్తి మార్గంలో ఎలా అంటే మీరు మామూలుగా కర్మలు చేస్తూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి కర్మల్లో మెజారిటీ పాపకర్మ, మెజారిటీ పుణ్యకర్మలు ఉండొచ్చు, మైనారిటీ పాపకర్మలు ఉండొచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి కర్మల్లో పాపకర్మలు ఉండొచ్చు, పుణ్యకర్మలు ఉండొచ్చు. అంటే పుణ్యకర్మలు చేస్తూ 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 ఉండడం వల్ల మన యొక్క మనం ఎలివేట్ అవుతాం. అంటే ఇప్పుడు ఎక్కువ పుణ్యకర్మలు చేస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? ఉత్తమ లోకాలకి వెళ్తాం. ఇంకా అక్కడ కూడా మనం ఇంకా పుణ్యకర్మలు చేస్తే ఇంకా పై లోకాలకి వెళ్తాం. అంటే కొంచెం కొంచెంగా మనం పైకి వెళ్తున్నాం. అంటే ఇది ప్రవృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గంలో మనము పుణ్యాలతో పాటు లేకపోతే భగవంతుడి యొక్క భక్తితో పాటు పాపాలు కూడా చేస్తున్నాం. అది ఎలా ఉంది అంటే మనము చొక్కాని ఉతుకుతూ ఒక చేత్తో ఉతుకుతూ ఇంకో చేత్తో మట్టి పోసినట్టు. ఒక చేత్తోటి మనం శుద్ధి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఇంకొక చేత్తోటి మనం అశుద్ధంగా మారిపోతున్నాం. ఎప్పటికి మనం శుద్ధి పడాలి, ఎప్పటికి మనం భగవద్ధామానికి వెళ్ళాలి? ప్రవృత్తి మార్గము అనేటువంటిది చాలా సమయం పట్టేటువంటి మార్గం. కానీ నివృత్తి మార్గంలో వచ్చేసి ఏంటి అంటే మనము భక్తిలో ఉంటూ కొత్త పాపాలు చేయకుండా పాత పాపాలను కూడా క్లీన్ చేయడం, ఇది నివృత్తి మార్గం. అందుకనే వైష్ణవులు నామ జపాన్ని తీసుకుంటారు. ఏ వైష్ణవ సాంప్రదాయం వాళ్ళైనా సరే ఒక నామాన్ని వాళ్ళు దీక్షలో దీక్ష ఇచ్చినప్పుడు గురువు వాళ్ళకి నామాన్ని ఇస్తారు. నామాన్ని ఇచ్చిన గురువు చెప్పినప్పుడే మనం వినేసి మర్చిపోవడానికి కాదు, అది ఇచ్చింది. జీవితాంతం ఆ నామాన్ని మనం జపించడం కోసం ఇస్తారు. అంతేగాని గురువు నాకు నామం ఇచ్చాడండి కానీ నేను జపించాల్సిన అవసరం లేదు అని అనుకునేటువంటి సాంప్రదాయాలు సరైనటువంటి సాంప్రదాయాలు కావు. ఆ నామం జపించడం వల్ల ఏమవుతుంది అని అంటే గత జన్మల నుంచి మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటుంది. ఇక్కడ నుంచి మనం గురు దీక్ష తీసుకున్న తర్వాత నుంచి మనము భక్తి యోగంలో ఉంటాం. కాబట్టి భక్తి యోగంలో ఏ కర్మ చేసినా కానీ పాపం ఉండదు. బయటకు చూడటానికి అది అధర్మంగా కనిపించినా అది భక్తి యోగంలో చేస్తున్నారు కాబట్టి అది పాపం కాదు. అంటే ఒక బిజినెస్ పర్సన్ కొంతమందికి అబద్ధం ఆడి మనం బిజినెస్ చేయాల్సి వస్తుంది. అబద్ధం ఆడుతూ బిజినెస్ చేశారు కదా, వాళ్ళు పాపాలను మూడగట్టుకుంటున్నారు అని అంటే వాళ్ళు భక్తి యోగంలో ఉంటారు. కాబట్టి అబద్ధం ఆడడం అనేది బిజినెస్లో భాగం. కాబట్టి అబద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించినటువంటి ఆ విధంగా సంపాదించినటువంటి డబ్బులు తీసుకెళ్ళి కృష్ణుడికి అర్పించాలి. అంటే కృష్ణుడికి అర్పించడం కోసం మీరు ఏం చేసినా కానీ అది భక్తి. కాబట్టి దానివల్ల మీకు పాపం రాదు. అంటే మనం భక్తి యోగంలో ఉండి ఏ కర్మ చేసినా కానీ మనం ఆ కర్మ ప్రతిఫలాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంతకు ముందు చేసినటువంటి మరి కర్మలు ఉన్నాయి కదా, అవి మనం భక్తి యోగంలో చేయలేదు కదా, వాటి ఫలితాలు కూడా మనం భవిష్యత్తులో అనుభవించాలి. ఇప్పటి నుంచి చేస్తున్నాను కదండి, ఇంతకుముందు ఏ పర్వాలేదులేండి అని అంటే కుదరదు. ఇంతకు ముందు చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికే మనం హరే కృష్ణ మహామంత్ర జపం. ఈ జపం మనల్ని ఏం చేస్తుంది అని అంటే పాత కర్మలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ వస్తుంది. ఇలా చేయడం వల్ల ఇది నివృత్తి మార్గం. ఈ నివృత్తి మార్గంలో ఉన్నారు ఈయన. అందుకనే రూపగోస్వామి ఏం చెప్పారు అని అంటే మనము భౌతిక కోరికలు లేకుండా ఇంకొకటి జ్ఞాన కర్మలతోటి కూడా కలుషితం అవ్వద్దు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అనుకూలమైనటువంటి అన్నింటినీ స్వీకరించాలి భక్తి చేయడానికి, అననుకూలమైనటువంటి అన్నింటినీ కూడా వదిలేసేయాలి. ఇంకా మన చేతనం అనేటువంటిది జ్ఞాన కర్మలతోటి కలుషితం కాకూడదు అని అంటున్నారు. యాక్చువల్గా జ్ఞానము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భగవంతుల్లో లీనమైపోవడం. అంటే మనము జ్ఞానయోగం ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు, జ్ఞానయోగాన్ని అవలంబించేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే నేను భగవంతుల్లో ఐక్యమైపోవాలి అనుకునేది జ్ఞానం. భగవంతుల్లో ఐక్యమైపోవాలి అనుకుని చేసేటువంటి ఈ జ్ఞానయోగం అనేటువంటి కలుషితమైనది అనేటువంటి విషయం రూపకోసం చెప్తున్నారు. అలా కలుషితమైనటువంటి యోగ విధానాలని అవలంబించకండి,
ఓన్లీ కలుషితం లేనటువంటి ప్యూర్ భక్తిని మీరు అవలంబించండి అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడైతే మనం ఆ ప్యూర్ భక్తిలో ఉంటామో అప్పుడు మనం ఈ నిరాకార బ్రహ్మం గురించి లేకపోతే ఇలా భగవంతుల్లో ఐక్యమైపోవడం గురించి ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే అవన్నీ జరిగేవి కావు. నిరాకార బ్రహ్మానికి కూడా మూలం ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రథమహారాజు కర్మల ద్వారా తెలిసింది. ప్రథమహారాజు నిరాకారాన్ని ఆయన ధ్యానించలేదు, నిరాకారానికి అర్చన చేయలేదు. భాగవతం చూస్తే అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు వస్తుంటే ఏ భక్తుడు కూడా నిరాకారాన్ని ధ్యానం చేసి ముక్తిని పొందాడు అనేటువంటి ఎక్కడా లేదు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ యుగంలో అనేక మంది అనేక తత్వాలను చెప్తూ నేను గురువుని నేను గురువుని అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు గురువు బోర్డు పెట్టుకొని నిరాకారం నిరాకారం అనడం అనేది మొదలుపెట్టారు. కానీ మరి వాళ్ళు నిజంగా నిరాకారానికి అంత విలువ ఇచ్చిన వాళ్ళైతే భాగవతం చదవాలి. భాగవతంలో ఒక్క భక్తుడు ఉదాహరణ తీసుకురావాలి. ఎవరు నిరాకారాన్ని ధ్యానం చేసి నిరాకారాన్ని పరమ లక్ష్యంగా భావించి ముక్తిని పొందినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొచ్చినా మనం వాళ్ళ మాట నమ్మచ్చు. కానీ అలాంటి ఒక్క భక్తుడు కూడా లేడే. ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ధ్యానించిన వాడే. చివరికి ప్రథమహారాజు ఇప్పుడు మనం చదువుకుంటున్న ప్రథమహారాజు స్వయంగా భగవంతుని దర్శనం చేసుకున్నాడు. సాకార రూపాన్ని భగవంతుని దర్శనం చేసుకొని భగవంతుడితోటి ఉపదేశింపబడ్డటువంటి వ్యక్తి ప్రథమహారాజు. కాబట్టి నిరాకారమే లక్ష్యంగా పెట్టుకునేటువంటి జ్ఞానం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. సో అంతకు మించినటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళకి ఇంకొన్ని జన్మలు పడుతుంది ఆ సత్యాన్ని కూడా తెలుసుకొని భగవంతుడి ధామానికి చేరుకునే విధంగా వాళ్ళు వెళ్ళడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము, మళ్ళీ రేపు మిగిలించి వెళ్దాం. మాతాజీ హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.